హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడిగి నీకేముందంట అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారని. అది దేన్ని ఉద్దేశించన్నారన్న? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురితో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు డిబేట్ అండ్ వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు. మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని, లేకపోతే చెట్ల కింద కూర్చొని, టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప పని ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్నవాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ డిగి చూస్తాడు. వీడు పొరపాటునాడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో, ఆడి రక్తం వస్తే కానీ వీడు సాటిస్ఫై అవడు.